నెల్లూరు జిల్లా విడవలూరు మండల జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి కోవూరు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి హాజరయ్యారు. జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసన్నకుమారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పేద ప్రజలందరికీ ఆరోగ్య భరోసా ఇవ్వాలన్న లక్ష్యంతో ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి సీఎం జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారని తెలిపారు. అనంతరం జగనన్న భూ హక్కు భూరక్షకు సంబంధించిన పట్టాలను రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అమిత్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పూండ్ల అచ్యుత్రెడ్డి, మండల కన్వీనర్ గోవర్ధన్ రెడ్డి, మండల గౌరవ అధ్యక్షులు కాటంరెడ్డి నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏ రాష్ట్రంలో చేయని విధంగా మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలో ప్రజల ముంగిటికే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొస్తే ఆయన తనయుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలు బాగుండాలి, వైద్యానికి మనం ప్రయారిటీ ఇవ్వాలి, హాస్పిటల్స్ అన్నీ కూడా గవర్నమెంట్కి సంబంధించిన హాస్పిటల్స్ అన్నీ కూడా మెరుగుపరిచి పేదలందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని దృష్టి పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన హాస్పిటల్స్ అన్నీ కూడా కోట్లు ఖర్చు పెట్టి మంచి పరికరాలు ఇచ్చి వైద్యాన్ని ప్రజల ముంగిటికి తీసుకొచ్చారు. కార్పొరేట్ హాస్పిటల్స్కి ప్రభుత్వానికి సంబంధించినటువంటి హాస్పిటల్స్కి తేడా ఏంటంటే, ప్రైవేట్ హాస్పిటల్స్లో ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లో పేదలు అడుగుపెట్టిన దగ్గర నుంచి రక్తం పీల్చినట్టు డబ్బులు తింటారు. ఏ విధంగా చేస్తారో కూడా మీకు అందరికీ తెలుసు. ఒక కుటుంబంలోని ఒక వ్యక్తిని ఆ కార్పొరేట్ హాస్పిటల్స్లో చేర్పిస్తే ఏ విధంగా డబ్బులు గుంజుతారో అందరికీ తెలుసు. మనిషి చనిపోయినా ఒక రెండు రోజులో మూడు రోజులో వాళ్ళ కుటుంబ సభ్యులను అతని దగ్గరకు పోనివ్వకుండా ఇంకా బ్రతికే ఉన్నాడు, ఇంకా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇన్ని లక్షలు ఖర్చు అవుతాయి, మీరు తీసుకొస్తేనే ట్రీట్మెంట్ చేస్తామని చెప్పే కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. వార్డు ఇస్తారు, మీ కుటుంబ సభ్యుడు చనిపోయినాడు, మా చేతుల్లో ఏమీ లేదు, మేము చేయాల్సిందంతా చేశాము అన్నది. సినిమాలు కూడా వచ్చాయి దీని మీద, ట్యాగోర్ అనుకుంటాను, చిరంజీవి 3 డేస్ 4 డేస్ చనిపోయినా కూడా అదే విధంగా పెట్టి ఇంకా బ్రతికే ఉన్నాడు, మీరు అంత అమౌంట్ తేండి, ఇంత అమౌంట్ తేండి, ఆ మందులు కొనండి, ఈ మందులు కొనండి అని లక్షలు దోచేసుకొని చివరిలో ఆ డెడ్ బాడీని మనకి ఇస్తారు. ఇవన్నీ గమనించే మన ప్రభుత్వ హాస్పిటల్స్ ఇవే మెరుగుపరుచుకొని ప్రజలకి అందుబాటులోకి తీసుకొని వస్తే ప్రజలందరూ కూడా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వైద్యం చేయించుకుంటారని తండ్రి కొడుకులు ఇద్దరు వైద్యానికి పెద్దపీట వేశారు, రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. నాకు తెలిసి మా కుటుంబం 1961 నుంచి రాజకీయాల్లో ఉంది. చాలామంది ముఖ్యమంత్రులను చూసాం, మేము ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని మేము చూడలేదు. ఇప్పుడే కొడవలూరు ఎస్ఐ గారిని కూడా అడిగా, మీ సర్వీస్లో ఇటువంటి కార్యక్రమాన్ని ఎప్పుడన్నా చూశారా అని అంటే, లేదు సార్, ఫస్ట్ టైం సార్, చాలా మంచి ప్రోగ్రామ్ సార్, ఇది ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చారు సార్ జగన్మోహన్ రెడ్డి గారని సుబ్బారావు గారు కూడా చెప్పడం జరిగింది. చాలా గొప్ప కార్యక్రమం, బహుశా దేశంలో ఎక్కడా లేదనుకుంటాను. మీ ముంగిటికే వైద్యాన్ని తీసుకొచ్చి పెట్టి స్టాఫ్నంతా మీ దగ్గరకు పంపిస్తూ, మా వాలంటీర్స్ని మీ దగ్గరకు పంపిస్తూ, గృహ సారథులను మీ దగ్గరకు పంపిస్తూ ప్రతి ఒక్క కుటుంబాన్ని గడప తొక్కమని చెప్పి ఇంత పెద్ద కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా అందరం కూడా అభినందించాలి, ప్రతిపక్షాలు కూడా అభినందించాలి. చాలా మంచి ప్రోగ్రాం. అదేవిధంగా రైతులు చుక్కల భూముల విషయంలో చాలా కాలం నుంచి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రతి కుటుంబంలో ఈ భూముల దగ్గర తగాదాలు వస్తాయి, అన్నదమ్ముల మధ్య, తల్లిదండ్రుల మధ్య, తల్లి బిడ్డల మధ్య, అక్క చెల్లెళ్ళ. 171 ఎకరాల చుక్కల భూములను నిషేధిత 22A జాబితా నుంచి తొలగించి
వాటిపై పూర్తి రెవెన్యూ హక్కులు రైతులకు కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మన నెల్లూరు జిల్లాలో తీసుకుంటే 43,270 ఎకరాల చుక్కల భూములను 22A కింద తొలగించి 18,000 పైచలకు రైతు సోదరులకు భూ హక్కు పత్రాలను మనం అందించాం నెల్లూరు జిల్లాలో. మన నియోజకవర్గం దాదాపు 1,988 సర్వే నంబర్లలో 2,673 ఎకరాల చుక్కల భూములను 22A నుంచి తొలగించి మన నియోజకవర్గంలో రైతులందరికీ కూడా కానుకగా ఇచ్చాం. మన విడవలూరు మండలం 1,687 ఎకరాలు చుక్కల భూములను 22A నుంచి తొలగించి 1,054 మంది రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూశాం. మన నియోజకవర్గంలో విడవలూరు మండలమే ఎక్కువ రైతులు ఈ చుక్కల భూముల నుంచి విముక్తి కలిగించాం. ఇంకా మన జడ్పీటీసీ లక్ష్మయ్య గారు చెప్పారు, ఇంకా చాలా ఉన్నాయి సార్, దాని మీద దృష్టి పెట్టండి అన్నారు. ఈ సమావేశం అయిపోయిన తర్వాత మనం ఎంఆర్ఓ గారితో కూడా మీటింగ్ పెట్టుకుంటాం. ఒక్కటి గమనించండి, ఇంచుమించు 5 సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉంది, ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల్లో మీ మధ్య ఎవరున్నారు, సంక్షేమ పథకాలు ఎవరు ఇచ్చారు, రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి చుక్కల భూముల నుంచి నిషేధిత జాబితాల నుంచి తొలగించి మీ చేతుల్లో ఎవరు అవి పెట్టారు పాస్బుక్స్, ఇవన్నీ కూడా ఒక్కసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఇంకొక పార్టీ వాళ్ళు కానీ రకరకాల చొక్కాలు వేసుకొని మేము ఉద్ధరిస్తాం, మమ్మల్ని ఆశీర్వదించండి, మాకు సహకరించండి అని చెప్పి ఈ 4.5 సంవత్సరాలు మిమ్మల్ని వదిలేసి ఎలక్షన్స్ కోసంగా ఇప్పుడు గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నారు. కరోనా వచ్చింది, 2 సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడ్డాం, ఆర్థిక పరిస్థితులు వచ్చాయి. ఆ రోజుల్లో కూడా నేను కానీ మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ మీ మధ్య ఉన్నాం. గ్రామాలు కాపాడుకోవాలి, ప్రజలను కాపాడుకోవాలి, మన ప్రాణాలు పోయినా పర్వాలేదని చెప్పి వాలంటీర్స్ కానీ సచివాలయ సిబ్బంది కానీ అందరం కూడా మీ మధ్య ఉన్నాం. ఈరోజు మీ దగ్గరకు వచ్చే మహానుభావులు ఎవ్వరూ కనబడలేదు ఈ 4.5 సంవత్సరాలలో. అంత పెద్ద కరోనా వచ్చినా కూడా ఎవరు రోడ్ల మీదకు రాలేదు, మేము తప్పించి. ఈరోజు ఏప్రిల్లో ఎలక్షన్స్ వస్తున్నాయని రకరకాల వేషాలు, పగటి వేషాలు వేసుకొని గ్రామాల్లోకి వస్తూ ఉన్నారు. మీ మనస్సాక్షిగా వదిలేస్తూ ఉన్నాను. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటిలో ఉన్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఇప్పుడు పెట్టాం, చుక్కల భూముల నుంచి రైతులను విముక్తి చేశాం, అనేక పథకాలు చేపట్టాం. భారతదేశ చరిత్రలోనే ఇన్ని సంక్షేమ పథకాలు, ఇన్ని కార్యక్రమాలు చేసిన ముఖ్యమంత్రి కూడా ఎవరు లేరు. ఆ ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. మీరందరూ కూడా ఆలోచించుకోండి, వస్తారు ఓట్లు అడుగుతారు, మిమ్మల్ని ఉద్ధరిస్తామంటారు, ఎవరు ఉద్ధరించింది లేదు, కనబడింది లేదు. ఈ 5 సంవత్సరాల్లో మీకు అందుబాటులో ఉన్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చిన్న వయసులో మీ అందరి ఆశీర్వాదంతోనే ముఖ్యమంత్రి అయినారు. మీరు పెట్టినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకున్న మరుక్షణం నుంచే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా సంక్షేమం ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 2,25,000 కోట్లు సంక్షేమ పథకాలకు ఇచ్చారు. అవినీతి అరెస్ట్ కాకుండా వ్యవస్థను మేనేజ్ చేసి తప్పించుకు తిరుగుతున్నటువంటి చంద్రబాబు విషయం కూడా ఒక మాట మీకు చెప్తాను. వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో దిట్ట ఆయన. 2 ఎకరాలు వాళ్ళ నాయన ఇచ్చింది ఖర్చూరుపు నాయుడు, చంద్రబాబు నాయుడు. ఈరోజు 4,00,000 కోట్లకు అధిపతి చంద్రబాబు నాయుడు. ఎక్కడి నుంచి వచ్చాయి? 2 ఎకరాలతోనే 2,00,000 కోట్లు సంపాదన చేసుకోవచ్చు అని అనుకుంటే అందరం కూడా కోటీశ్వరులు అయిపోతాం. తప్పించుకొని ఇప్పుడు ఇరుక్కున్నాడు. 371 కోట్లు ప్రజల డబ్బు తినేసి వాళ్ళ కొడుకు ద్వారా, వాళ్ళ పిఏ ద్వారా జూబ్లీ హిల్స్లో నేరుగా చంద్రబాబు నాయుడు ఇంటికే డబ్బులు అందాయి. ఈరోజు సిబిసిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అవసరం ఉండి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయిస్తారు? కక్ష సాధింపు చేస్తున్నాడు, అరెస్ట్ చేయించాడు, జైల్లో పెట్టించాడు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. అవసరం లేదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎవరో మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ ఎత్తుబారుని అరెస్ట్ చేయించాల్సిన అవసరం కూడా లేదు.
ఎక్కడో దగ్గర పడిపోతారు. నేనైనా ఇంకెవరైనా తప్పు చేస్తే ఎవరు కూడా చట్టం ముందు తప్పించుకోవడం అనేది జరగదు. ఇన్ని తప్పులు చేసి ఒక్కటి ఆలోచించండి, ఎన్టీ రామారావు నమ్మి ఆడబిడ్డని ఇచ్చాడు, కూతుర్ని ఇచ్చాడు. ఇస్తే ఎన్టీ రామారావు గారి మీద చెప్పు వేయించి వైస్రాయ్ హోటల్ దగ్గర మానసికంగా హత్య చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. మామని సొంత ఆడబిడ్డని ఇచ్చి పెళ్లి చేస్తే ఆ పని చేశాడు. దేవుడు అనేవాడు ఉన్నాడు కదా, భగవంతుడు అనేవాడు బయలుదేరి చూస్తూ ఉంటాడు. నేను తప్పు చేసినా మీరు చేసినా ఎవరు చేసినా దేవుడు అనేవాడు వదిలిపెట్టడు, ఎక్కడ ఒక దగ్గర ఇరుక్కోవాల్సిందే. ఆ శిక్ష ఇప్పుడు చంద్రబాబుకు పడింది. దానికి మేజర్ ఇష్యూ, మెయిన్ కారణము ఎన్టీ రామారావు గారి మీద చెప్పులు వేయడమే. ఎన్టీ రామారావు గారు ఒక విధంగా మహానుభావుడు. మనం దేవుళ్ళని చూడలేదు, ఎన్టీ రామారావు గారిలో భగవంతుడిని చూశాం. నేను ఒకప్పుడు తెలుగుదేశం పార్టీయే ఎన్టీ రామారావు గారి అభిమాని. ఆయన గురించి గొప్పగా చెప్పుకోవాలి, మహానుభావుడు ఆయన. ఈ ఎత్తుబారుడు వెన్నుపోటు పడిచి ముఖ్యమంత్రి కుర్చీ లాక్కొని 4 లక్షల కోట్లు సంపాదించుకొని అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆలోచించుకోండి మీరే, ఈ 5 సంవత్సరాలు మీకు ఎవరు చేశారు, మీ మధ్య ఎవరున్నారు, ఎవరి వల్ల మనం లబ్ధి పొందామననేది మీరు ఆలోచించుకొని నన్ను ఎంపీగా పోటీ చేయబోతున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. 160 ఎకరాలు విడవలూరులోనేనా, విడవలూరు టౌన్లో మన్నాదరావుపేట జాన్పేట ఎస్సీ కాలనీ 360 ఎకరాలు. ఈ మధ్యనే కలెక్టర్ గారిని కలిసినాము, సీఎం గారి ఆఫీస్లో కూడా ఒక లెటర్ ఇచ్చాము. సర్కార్ తోపు అని వెబ్లాండ్లో నమోదయ్యి ఉంది, దీన్ని సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. దీన్ని కూడా తొలగించి రైతులకు అందించడం త్వరలోనే జరుగుతుంది.